భీమవరం మావుళ్లమ్మకు నెల రోజుల పాటు వైభవంగా జ్యేష్ఠమాస జాతర ప్రతి ఏటా నిర్వహిస్తారు. భీమవరం ప్రజలు తమ ఇలవేల్పుగా మావుళ్లమ్మను కలవడం ఆనవాయితీగా వస్తోంది. నిత్యం ఒంటినిండా బంగారంతో మెరిసిపోతూ భక్తులను అనుగ్రహిస్తున్న తల్లి మావుళ్లమ్మ. మావుళ్లమ్మ అమ్మవారికి జ్యేష్ఠమాస జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మావుళ్లమ్మ అమ్మవారికి 2 సార్లు ఘనంగా ఉత్సవాలు జరిపిస్తుంటారు. సంక్రాంతి మరుసటి రోజు నుండి నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మరొకసారి జ్యేష్ఠమాసం నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢమాసం పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరిస్తారు. దసరా 10 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతారు. జ్యేష్ఠమాసంలో మావుళ్లమ్మ అమ్మవారు భీమవరంలో సంచరిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే జ్యేష్ఠమాసంలో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు, సారె సమర్పిస్తారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుండే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు మావుళ్లమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు వస్తుంటారు. మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠమాసం జాతర మహోత్సవాలు దేవస్థానంతో పాటు కూరగాయల, పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారి జ్యేష్ఠమాసం జాతర ఘనంగా జరిపారు. దేవస్థాన ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చక బృందం మావుళ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయానుసారం ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పూలరథంపై ఉంచారు. భీమవరం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి అమ్మవారి నగరోత్సవం ప్రారంభించారు.